విజయనగరం జిల్లాలో రోజురోజుకు కరోనా కేసులు పెరుగుతున్నందున ప్రజలు ముఖ్యంగా అపార్ట్మెంట్లు గ్రూప్ హౌస్లో నివాసం ఉండేవారు మరింత అప్రమత్తంగా ఉండాలని విజయనగరం జిల్లా ఎస్పీ శ్రీమతి రాజకుమారి మంగళవారం కోరారు. అపార్ట్మెంట్లు గ్రూప్ హౌస్లో నివాసం ఉండేవారు కరోనా నియంత్రణకు వ్యాధి ప్రబలకుండా ఉండేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలలో కూడిన కరపత్రాన్ని జిల్లా ఎస్పీ రాజకుమారి జిల్లా పోలీస్ కార్యాలయంలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కరోనా కేసుల సంఖ్య క్రమంగా జిల్లాలో పెరుగుతూ నేడు తీవ్రస్థాయికి చేరుకునే ప్రమాదం ఉన్నందున ప్రజలంతా కూడా అప్రమత్తంగా ఉండి మరిన్ని జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ఈ వ్యాధి ప్రబలడానికి ప్రధానంగా కారణాలు ప్రజలు భౌతిక దూరం పాటించకపోవడం, ఒకే వస్తువును పలువురు వినియోగించడం, జాగ్రత్తలు తీసుకోవడంలో నిర్లక్ష్యాన్ని ప్రదర్శించడం అన్నారు. ప్రజలు ఎక్కువగా గుమిగూడేందుకు వస్తువులను సామూహిక వినియోగం చేసే అపార్ట్మెంట్లు గ్రూప్ హౌస్ వాసులు జాగ్రత్తలు తీసుకోవడంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే కేసుల సంఖ్య ఊహించని రీతిలో ఒక్కసారిగా పెరిగే అవకాశం ఉందని జిల్లా ఎస్పీ హెచ్చరించారు. కరోనా రాకుండా ఏ విధమైన జాగ్రత్తలు తీసుకోవాలి, మరి ముఖ్యంగా మాస్క్ వేసుకోవడం, 6 అడుగులు భౌతిక దూరం పాటించడం, ఎప్పటికప్పుడు చేతులు శుభ్రంగా సబ్బుతో కడుక్కోవడం కానీ లేదా శానిటైజ్ చేసుకోవడం కానీ, ఈ 3 సూత్రాలని కూడా ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్ళి మరి ఈ జాగ్రత్తలు పాటించడానికి కావాల్సినటువంటి చర్యలు ఏవైతే ఉన్నాయో వాటిని తీసుకునే విధంగా కరోనా అవేర్నెస్ టీమ్స్ పనిచేస్తున్నాయి. అదేవిధంగా గ్రామాల్లో కూడా గ్రామ యువత అగెనిస్ట్ కోవిడ్ అనే టీమ్స్ను కూడా ఫామ్ చేశాము. దీనిలో మహిళా సంరక్షణ పోలీసు, గ్రామ వాలంటీర్స్, మరి అదేవిధంగా ఆ పర్టికులర్ విలేజ్ కానీ వార్డులో కానీ ఉన్నటువంటి యంగ్స్టర్స్ని మోటివేట్ చేసి ఆ టీంలో మెంబర్స్గా పెట్టడం జరిగింది. తద్వారా హోమ్ క్వారంటైన్లో ఉన్న వాళ్ళు తప్పనిసరిగా గృహ నిర్బంధం పాటించేటట్టు, వారు ఎక్కడికి వెళ్లకుండా మరి ఆ గృహ నిర్బంధంలో ఉన్న మిగతా ఫ్యామిలీ మెంబర్స్తో కూడా కలవకుండా వాళ్ళు జాగ్రత్త చర్యలు తీసుకున్నట్లయితే కనుక ఈ కేసులు పెరగకుండా మనం వాటిని తగ్గించే అవకాశం ఉంది. ఎందుకంటే బయట నుంచి ఇతర ప్రదేశాల నుంచి ఎవరైతే వస్తారో వారితోనే ఈ వైరస్ వ్యాప్తి అనేది ఆగిపోతుంది. మిగతా కుటుంబ సభ్యులకి ఇది సోకకుండా జాగ్రత్త చర్యలు తీసుకోవడానికి ఈ గృహ నిర్బంధం మీద సర్వెలెన్స్ పెట్టినట్లయితే కనుక ఉపయోగపడుతుంది. అది కాకుండా ఇటీవల మరి విజయనగరం టౌన్లోని మనము అపార్ట్మెంట్స్లో కేసెస్ రావడం గమనించాము. మరి ఒకే అపార్ట్మెంట్లో 5 కేసులు రిపోర్ట్ అవ్వడం జరిగింది. సో మరి అపార్ట్మెంట్స్ అంటే చాలా వరకు కామన్ ఆబ్జెక్ట్స్ ఉంటాయి యూజ్ చేసేది. సో అందువల్ల తగిన జాగ్రత్తలు తీసుకోవడం, మరి ముఖ్యంగా లిఫ్ట్, ఎందుకంటే లిఫ్ట్లో ఒకేసారి 4 ఎక్కడం కానీ లేదా 5 ఎక్కడం కానీ అలా ఉంటుంది. అలా కాకుండా వాళ్ళు తీసుకోవాల్సినటువంటి కొన్ని జాగ్రత్త చర్యలు, మరి ముఖ్యంగా లిఫ్ట్లో అపార్ట్మెంట్స్లో ఆల్మోస్ట్ 500 to 1000 మెంబర్స్ ఉండొచ్చు కాబట్టి లిఫ్ట్ అందరూ కూడా ఒకే లిఫ్ట్ని యూజ్ చేస్తుంటారు, మరి ఒకే బటన్స్ని ప్రెస్ చేస్తుంటారు. సో ఆ బటన్స్ని బేర్ హ్యాండ్తో టచ్ చేయకుండా తప్పనిసరిగా ఏదైనా పుల్లతో కానీ లేదంటే టిష్యూ పేపర్తో కానీ బటన్స్ ప్రెస్ చేసి వెళ్ళే విధంగా, అలాగే లిఫ్ట్లో ఉన్న 4 గోడలకి కూడా అంటుకోకుండా లిఫ్ట్లో ఎట్ ఏ టైం ఒక్కరే వెళ్ళేటట్టు, లేదా చిన్నపిల్లలు కానీ ఫిజికలీ ఛాలెంజ్డ్ కానీ ఓల్డ్ ఏజ్డ్ కానీ ఉంటే వాళ్ళకి అసిస్టెన్స్ ఇంకొకరు వెళ్ళే విధంగా, సో మ్యాక్సిమం ఇద్దరు కంటే ఎవరు కూడా లిఫ్ట్లో ప్రయాణించకుండా ఉండే విధంగా చర్యలు తీసుకోవడం, అలాగే మిల్క్ బాయ్స్ కానీ పేపర్ బాయ్స్ కానీ వీళ్ళంతా కామన్గా వస్తుంటారు కాబట్టి వాళ్ళతో తగిన జాగ్రత్త చర్యలు తీసుకోవడం, వాళ్ళ దగ్గర నుంచి వస్తువులు తీసుకోవడం.